ప్రభును రక్షణ క్రీస్తునామములు సెయింట్ పాల్స్ బెసిలిక విశ్వాస సమాజములకు మరియు సహోదరి సహోదరులకు క్రీస్తునామములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానించుకుందాము, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఆనందం ఆచరిస్తున్న తండ్రి, ఇదిగోనైనా విశాఖనిగా తండ్రి సమయంలో మీ సేవచారు మరుగుపరుచుకొని విశ్వాస సమాజంతో తండ్రి మాట్లాడటప్పుడు జ్ఞాపకాభిషేకంతో అభిషేకించి మా ఇంటి తెచ్చుకోమని ఘనత మీకు ఆరోపించుకుని ప్రార్థిస్తున్నాం. యేసునామములో మనం దానికి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుని యొక్క వాక్యం నుండి ఒక వచనం మనం చదువుకుందాం. నిర్గమాగమం 8వ అధ్యాయం 8వ వచనమును చదువుకుందాం. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించినట్టు ఈ ప్రజలను అగత్యముగా పూరించదని. ప్రేమైన వల్ల మనందరికీ తెలిసినటువంటి సత్యము, దేవుని యొక్క వాక్యం నిర్మాకాండము లోని అంశాలను మనం చూసినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల విమోచన కార్యములో దేవుడు మోషే అహరోనులను గొప్ప సాధనాలుగా వాడుకున్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తాం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 10 తెగుళ్ళ ద్వారా దేవుడు విడుదల ఇశ్రాయేల్ ప్రజలు కలిగించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ తెగుళ్ళ ద్వారానైనా సరే ఫరో యొద్ద నుంచి విడుదల కలుగు చేసి నన్ను సేవించడానికి వారిని పంపిస్తాడనేటువంటి ఉద్దేశంతో ఈ తెగుళ్ళను దేవుడు తీసుకుని వచ్చినప్పుడు ఈ కప్పలన్నీ కూడా వారి యొక్క దేశంలో గృహాల్లో గదిలోనికి ప్రవేశించినటువంటి సందర్భంలో ఫరోకి భయం కలిగి దేశమంతా కూడా నశించిపోతారేమో చనిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో భయపడిపోతున్నటువంటి తరుణంలో మోషే అహరోనులను ఫరో పిలిపించి ఈ కప్పను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. వేడుకొనడం అనేటువంటి మాటను మనం తీసుకున్నప్పుడు ఒక గొప్ప కార్యము కొరకు మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా అధికారుల కొరకు మనం వేడుకుంటాం. ఇన్వోకేషన్ టు ది లార్డ్ ఆఫ్ యెహోవా, మీరు యెహోవాను వేడుకొనండి, ఈ భయంకరమైనటువంటి సంఘటన పరిస్థితి నుంచి విడుదల మాకు కలుగు చేయండి అని ఫరో అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. యెహోవాను వేడుకొనుడి, వేడుకోవడం అంటే ప్రార్థన, విజ్ఞాపన, మనవి అనేటువంటి అర్థాలు వస్తాయి. యేసయ్య కూడా ప్రార్థన చేశారు, యేసయ్యమని అనబడిన
చోటున ప్రార్థన ఆయన చేశారు. మార్కోస్ వార్త 14:32 నుంచి 40 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఆయన తండ్రి అయినటువంటి దేవుడికి చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయనను వేడుకుంటున్నటువంటి విధానం మనం చూస్తే 35 సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన. ఆ గడియ అనగా మరణ గడియ తొలగించమని, ఇక కొద్ది రోజుల్లో సిలువకు అప్పగించబడబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నప్పుడు సాధ్యమైతే తన యొద్ద నుండి ఆ గడియ తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. మరలా 36 మార్కోసు వార్త 14:36 నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ కింద నా యొద్ద నుండి తొలగించము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కానివ్వని వేడుకున్నాడు ఆయన. అందులో యేసయ్య చేసినటువంటి ప్రార్థనలో నిస్వార్థమైనటువంటి ప్రార్థన, స్వార్థం లేనటువంటి ప్రార్థనగా మనం చూస్తున్నాం అక్కడ. నీ చిత్త ప్రకారమే చేయయ్యా కానీ నా ఇష్ట ప్రకారం కాదు అనేటువంటి రెండు భావాల్ని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇది ఆయనకి సాధ్యమని, దేవుని కుమారుని విడిపించగలదని, శక్తి కలిగినటువంటి దేవుడని తండ్రికి విజ్ఞాపన చేసుకున్నటువంటి సందర్భాన్ని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఈ గిన్నె నా యొద్ద నుంచి, ఈ గిన్నె శ్రమల పాత్ర అయి ఉన్నది, ఈ గిన్నె నుండి మీరు త్రాగలేరు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులకు తెలియజేశారు. ఎందుకంటే ఈ గిన్నె నుండి క్రీస్తు శ్రమల మరణాన్ని గురించి అనుభవాలు ఉన్నాయి, దాన్ని మీరు భరించలేరు, వహించలేరు అని తెలియజేశారు శిష్యుడు. గంధర్వ బ్రహ్మన్ వల్ల ఆయన వేడుకుంటున్నాడు, సాధ్యమైతే అన్నాడు మొదటిగా, తర్వాత నీకు సమస్తము సాధ్యమే, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదయ్యా నీ చిత్త ప్రకారమే కానివ్వని వేడుకుంటూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దిన ఈ సందర్భాల్లో ఈ రోజులలో మనకి అవసరమైనటువంటిది వేడుకోవటం, ప్రభుని ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా సంతరించుకుంటుంది. ద ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్ టుడే, డే టు డే. వాట్ హ్యాపనింగ్ ఇన్ దిస్ వరల్డ్, మనం చూస్తున్నాం దేశంలో లోకంలో ఏం జరుగుతూ ఉన్నదో, దీని కొరకు మనం వేడుకోవాల్సినటువంటి రైట్ టైం, సరైనటువంటి సమయము ఇప్పుడు వచ్చింది. ప్రార్థన ఆయన కూడా ఇంకా పెద్దల కంటే చీకటిగా ఉంది కదా, పెద్దల కంటే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా రాతకాలంలో లేచి అరణ్యానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాము. సో ప్రేమ వల్ల ప్రార్థన అనేది మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక వరం, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడటం ప్రార్థన అనేది. ప్రార్థన అనేది మనకి ఊపిరి వంటిది, ప్రార్థన అనేది మన ఆధ్యాత్మిక జీవితాలకి చాలా దోహదపడుతుంది, ప్రార్థన అనేది మనల్ని దేవుని సన్నిధికి నడిపించేదిగా ఉంది. ప్రేమ 8వ అధ్యాయంలో ఫరో ఐగుప్తులో వచ్చినటువంటి తెగులు ఈ కప్పలు తమ దేశంలో ఉండకుండా తొలగిపోవాలని మోషే అహరోను పిలిపించి, దేవుడి ద్వారా మోషే అహరోను ఏమైతే తెగులు చేశారో అలాగే ఐగుప్తులో ఉన్నటువంటి శకులు గారిని కూడా తమ మంత్రముల ద్వారా తెగులు రప్పించారు, కానీ వీటిని తిరిగి మళ్ళా తొలగించడానికి వారికి శక్తి సరిపోలేదు, వారి శక్తిహీనయ్యారు. ఆ తెగులని తీసివేయడానికి వారికి శక్తి లేకపోయినది, చేయడానికి అయితే చేశారు కానీ తెగులు రప్పించగలిగారు కానీ వారి మంత్రములు ఉపయోగించారు కానీ ఆ తెగులు తీసివేయడానికి
వారికి శక్తి లేదు. అయితే ప్రేమని వారా ఈ యొక్క పరో వారిని పంపించాలి అని అంటే తన దేవుడైనటువంటి యెహోవాను సేవించడానికి ఇశ్రాయేలు ప్రజలను పంపించాలంటే ఫరో ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. అక్కడ ఎవరిని మోసే ఆహ్వానాలను దేవుణ్ణి వేడుకోండి, ఈ కంపనను తమ దేశంలో లేకుండా తొలగించమని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, చెయ్యండి అని అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క శక్తి కేవలము ప్రభు అయిన దేవునికి సంబంధించినటువంటి శక్తి. అది ఆ కప్పలను ఆ తెగులను తొలగించగలిగినటువంటి శక్తి అనబడేటువంటిది కేవలం ఇది ప్రభు అయిన యెహోవా దేవునికి మాత్రమే సంబంధించినటువంటిది. ఇది మోషే ఆహరోను వల్ల లేకపోతే మంత్రగాలం వల్ల పోయేటువంటి ఈ తెగులు కాదు. ఇది కేవలం దేవుడి వల్లనే, ఈ పవర్ అనేది దేవుడికి సంబంధించినటువంటిది, ఈ శక్తి అనబడేటువంటిది. ఎందుకంటే నా అద్భుతమును ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి మహా గొప్ప దేవుడు సముద్రములు శిష్యులతో కలిసి ప్రయాణం చేసిన తరుణములు ఆ పడవ ఓడ అరవర మీద ఉన్నప్పుడు వాళ్ళు ముద్దుకుంటున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదన్నప్పుడు ఆయన వెంటనే మేల్కొని లేచి గాలికి సముద్రమును గద్దించగా అది నిమ్మలమాయను. He has the power to rebuke what kind of situation. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన మాత్రమే దానిని గద్దించగలడు, ఆపద్యం నుండి రక్షించగలడు. కాబట్టి మీరు వెళ్ళి పరోని పరో అంటున్నాడు, మీరు వెళ్ళి దేవుణ్ణి వేడుకొనండి అని అంటా ఉన్నాడు. ఆ తెగులు తగ్గులు కలిగించగలిగినటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. సో మీరు వెళ్ళి మా కొరకు, మా దేశం కొరకు, మా ప్రజల కొరకు దేవుణ్ణి వేడుకొనండి, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఆ శక్తివంతుడైన యేసయ్య కూడా ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు. లోకంలో ఏ నామము లేని శక్తి యేసు నామమునకు ఉంది కనుక యేసు నామంలో ప్రార్థన చేయాలి, యేసు నామంలో వేడుకోవాలి. ఐగుప్తుల శక్తులు కూడా తెలుగును రప్పించగలిగారు, కానీ దాన్ని మనం తొలగించలేకపోవడం గల కారణం ఏమిటంటే ఆ శక్తి వారికి లేదు. ఇది మంత్రమే తెలుగుతో పోయేటువంటిది కాదు, దైవీకమైనటువంటి శక్తి ద్వారా ఈ తెగులు తొలగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కేవలం యేసు నామం వల్లని జరుగుతుంది. యేసు నామంలో ప్రార్థిస్తే రక్షణ, యేసు నామంలో వేడుకుంటే స్వస్థత, యేసు నామంలో ప్రార్థన చేస్తే విడుదల, యేసు నామంలో వేడుకుంటే ఆదరణ. కనుకనే పరో భయపడ్డాడు, భయపడి దేవుని వేడుకోండి, దయచేసి మా దేశం కొరకు, మా యొక్క రాజ్యం కొరకు వేడుకోనండి, సస్యశ్యామలంగా ఉండడానికి వేడుకోవాలి. అందుకే కీర్తనలు 10వ అధ్యాయం 17వ వాక్యంలో ఒక మాట రాయబడింది, యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడి వారి కోరిక నీవు వినియున్నావు. యెహోవా లోకులు ఇకను భయకారులు కాకుండా బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు అంటున్నాడు. బాధపడి వారి కోరికలు ఏంటంటే స్వస్థత కావాలి. బాధపడే వారి కోరిక ఏమైనదంటే ఐక్యత. బాధపడి వారి కోరిక ఏమైనదంటే సమస్తమైనటువంటి ఆటంకాలు కలిగిస్తున్నటువంటి ఈ యొక్క వైరస్, మరి ఒకటి అది ఏదైనా కూడా కనుక భయకారులు కాకుండా వారి కోరికలను పెరుగుతాం. ఈనాడు మన కోరిక ఏమైనదో, మన ప్రార్థన ఏమైనదో, మన వేడుకలు ఏమైనదో, దేశ సంరక్షణ, లోకం శాంతి కొరకు, లోకం యొక్క స్వస్థత కొరకు మన ఆలోచన ఏమైనదో, ప్రేమ
విశ్వాస సమాజముగా మనము జ్ఞాపకం చేసుకునే సమాజంగా ఉన్నాము. అలాగే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కరెంట్ సిచ్యువేషన్లో దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క శక్తి అవసరమైంది. ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి, ప్రాణ సంకటమైనటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి స్థితి, ప్రాణాలు తలడిల్లిపోయినటువంటి విషమ పరిస్థితుల్లో ప్రార్థన చేసిన ఫలితం ఉందని దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడతాం. ప్రార్థనలో ప్రార్థించినప్పుడు భయాలు తీసిన సంవత్సరానికి 365 రోజులు దేవుని వాక్యం భయపడుబడి 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 చెప్తాం. సో కనుక ప్రార్థన ప్రార్థించినప్పుడు మనకి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. తాయిలు రాజు సమస్త దేశాన్ని విడిచిపెట్టి, ప్రజలను విడిచిపెట్టి జర్మనీ దేశంలో ఉన్నటువంటి హోటళ్ళకి వెళ్ళిపోయి ఆయన దాక్కుంటున్నాడు ప్రస్తుత పరిస్థితులను బట్టి. కానీ దేవుడు అభ్యర్థిస్తున్నాడు భయపడుతుంది. ఎప్పుడు చెప్తాడంటే వేడుకోవాలి, ఆయన ప్రార్థించాడు, ఆయనకు మొరపెట్టాలి. నాకు మొరపెట్టకునే నీకు ఒకరి విషయం అని చెప్తున్నాడు ఆయన. అయితే నిజముగా మొరపెట్టాలి, నిజముగా మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు ఆయన. కీర్తన 65:2 ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది అంటున్నాడు ఆయన. సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది కనుక ప్రార్థన ప్రార్థన సమయము ప్రార్థించినప్పుడు ఆయన మనకు సహాయం చేయవాడుగా ఉన్నాడు.
ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన మనకు జవాబును ఇస్తుంది. ప్రార్థించినప్పుడు మనల నుండి ఆయన తొలగిపోడు, ప్రార్థించినప్పుడు అపాయం నుండి మనల్ని తొలగిస్తాడు. కనుక అలసిపోకుండా ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయండి. మొదటి దశలను రాసిన పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థించేటప్పుడు తన చెమట రక్త బిందువులుగా మార్చబడింది. ఎందుకంటే చనిపోబోతున్నాడు, ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి, ఆ యొక్క సిచ్యువేషన్ ఆయన తట్టుకోలేక ఆ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి చెమట రక్త బిందువులుగా మారునట్టుగా ఆయన ప్రార్థన చేశాడు. వేడుకుంటూ ఉన్నాడు, తండ్రి ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించమని. మరి మనం ప్రార్థన చేస్తున్నాము, మనం సుపరిశీలన చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రార్థన మనం చేస్తున్నాము, ఏదైనా ఈ సమయం మనం సుపరిశీలన చేసుకోవాల్సిన వాళ్ళ హిజ్కియా చేసినటువంటి ప్రార్థన కూడా అలాగే ఉంది. యెషయా 37:17 యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాడు హిజ్కియా. ప్రార్థన ఎలా చేశాడు తెలుసా? ఆయన యెహోవా కెరూబుల మధ్యను నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశాలను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడుమై ఉన్నావు. ఏ మాట్లాడాడు తెలుసండి? కెరూబుల మధ్య నివసించినటువంటి దేవుడు, భూమి ఆకాశంలో కలుగు చేసినటువంటి అద్వితీయ దేవ, అద్వితీయుడు అనగా ఈ మాటకు మరి ఒక మాట లేదండి. అద్వితీయుడు, ఆయనతో సాటి మరి ఎవరు లేరు. ఆయన ప్రస్తావించినటువంటి ప్రస్తావన అద్వితీయ దేవ, ఈ నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నామంటున్నాడు, ప్రస్తావిస్తాము. నాట్ ఓన్లీ క్రైస్తవ సమాజానికి, నాట్ ఓన్లీ క్రిస్టియన్ కంట్రీకి కాదు, ఆయన లోకమందున సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నామయ్యా అని ప్రస్తావిస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన అద్వితీయుడు, నీవే ఆయన, నీవు తప్ప వేరొకరు ఈ లోకంలో లేరు. ముందు కానీ తర్వాత కానీ ఎవరు లేరు, నీవే అద్వితీయుడు దేవుడు. అందుకని తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు పుట్టిన వారిని విశ్వాసం ప్రతి వాళ్ళు చూపడం. ఆయన అద్వితీయ దేవుడుగా అభివర్ణిస్తాము. మొరపెడతాం సైనిక అధిపతి యెహోవా సెవియొగ్గుము ఆలకించుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము. మరి ఒక మాట కూడా, యెహోవా లోకమందున్న నీవే, నిజముగా నీవే అద్వితీయ దేవుడుమైన యెహోవని సమస్త జనులు తెలుసుకున్నట్లు. ఆ కీడు ఆపద కలిగించేటువంటి సన్నిహితుడు రాజు చేతుల నుండి మమ్మలను రక్షించుము అని ప్రార్థన చేస్తా ఉన్నాడు, వేడుకుంటున్నాడు. మమ్మల్ని రక్షించయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు, వేడుకుంటూ ఉన్నాడు. అంతగా ఆయన ప్రార్థన చేస్తాను. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేసేటువంటి అనుభవం కెరూబుల మధ్యలో. చూసారా, లోకమందున సకల రాజ్యాలకి ఒకే రాజ్యం ఒకే రాష్ట్రం, ప్రతి దేశానికి కూడా రాజు ఆయన, రక్షకుడు ఆయన. కనుక ఆయన అవసరం మనకి ఎంతైనా ఉంటుంది. 32:6 కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదు. 32:22 ఆయన సన్నిధిని నీ హృదయములను కుమ్మరించుని దేవుడు మనకు ఆశ్రయము అంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మన హృదయాలు
వచ్చినట్టుగా ఆయన సన్నిధిలో మన హృదయాలను కుమరించాలి, ఆయన స్తుతించాలి, పొగడాలి, కీర్తించాలి, ఆరాధించాలి, విధేయులు అవ్వాలి, భయభక్తులు నిలిపి ప్రార్థన చేయాలి. లోకలందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, లోకముల నివాసులందరూ ఆయనకు వెలవలెను. ప్రతి వాని మోగాలు యేసు నామమును పొందినట్లుగా అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చించాడు. ఆ నామమును మాత్రమే ప్రార్థన చేయాలి. ప్రతి వాని మోగాలు కొద్దిమందియే కాదు, పర్టికులర్ పీపులే కాదు, యూనివర్సలిజం విశ్వవ్యాపకమైనటువంటి ప్రజలందరూ కూడా యేసు నామమున ప్రతి వాని మోగాలు పొందినట్లుగా ఆయన నామాన్ని దేవుడు హెచ్చించాడు. ఆనామములు మాత్రమే ప్రార్థన చేయాలి. ఆనామములు మాత్రమే మన విడుదలను కోరుకోవాలి. ఆయన తప్పక దయచేసేటువంటి దేవుడే. తన పిల్లలను అడిగితే దారుణము ఇచ్చేటువంటి దేవుడు ఆయన. గద్దించిన ఎవరిని కూడా హిస్కియా కూడా అంగలాచి ప్రార్థన చేశాడు. సహేరము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నా మీద నీవు ఇచ్చినటువంటి రంగులు ఏమైనవి నాకు తెలిసేవి, నా కూర్చొని మాట్లాడుతున్నటువంటి మాటలు నాకు తెలిసేవి, కనుక నీవి ఏ మార్గంలో వచ్చినావో అదే మార్గంలో నేను మళ్ళా నిన్ను తిప్పి వెనక్కి పంపిస్తానని చెప్పి సహేరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నీవు భయపడవద్దు అని హిజ్కియాకి అభయం ఇస్తున్నటువంటి దేవుణ్ణి మనం చూస్తున్నాం. హిజ్కియా కూడా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. యెషయా 38వ అధ్యాయంలో హిజ్కియా ఎలా ప్రార్థన చేశాడు? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు యెహోవా. రెండోది కన్నీళ్లు విడిచిన దేవుడు చూశాడు. మూడోది ఆయన ప్రార్థన అంగీకరించాడు. నాలుగోది 15 సంవత్సరాలు ఆయుష్కాలను పొడిగించాడు. ఐదవది పట్టణాన్ని కాపాడుతానన్నాడు. ఆరవది అశ్వం రాజు చేతుల నుండి పడకుండా విడిపించను. ఇదంతా కేవలము హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థించి దేవుని వేడుకుంటున్న బట్టి సన్నిహరియమైనటువంటి ఆ రాజు చేతుల్లో పడుకుండగా అతను తన తనకు తగ్గించిన ప్రభువా, నేను ఎలా నీ దృష్టికి ఎలా నడుచుకున్నానో సత్యముతో కృపతో తనకు జ్ఞాపకం చేసిన ప్రభువా అని కన్నీళ్ళు యథార్థంగా ప్రార్థన చేశాడు, నిజముగా ప్రార్థన చేశాడు. ఈ దినాన మనం నిజముగా ప్రార్థన చేయాలి. ఎంతైనా అది అవసరం ఆధ్యాత్మిక జీవితాలు మనం ఊహించలేనటువంటి సంఘటనలు బైబిల్ అనేకము కనుకలు ఆపదలు ఇవన్నీ సంభవిస్తాయి, కానీ అంతం వెంటనే రాదు అని చెప్పాడు. మనం ఆ విషయాన్ని మాట్లాడుకోవలసినటువంటి అవసరం లేదు. దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని కొరకు నిజముగా కనిపెట్టాలి, నిజముగా నిజముగా పెట్టిన ప్రతిఫలాన్ని దేవుడు ఇచ్చాడు. లూకా 7వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు
శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవాలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపేను. ఈ యొక్క వ్యక్తి ఎవరైతే యేసుని గురించి విన్నారో తన దాసును స్వస్థత కావాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ శతాధిపతి తన జల్లను ప్రేమించి తానే మందిరాన్ని కట్టించి ఇచ్చాడని చెప్పి ఈ మేలు పొందడానికి తగిన అర్హుడు యోగ్యుడు అని పెద్దల చేత వేడుకొనుటకు పంపించబడ్డాడు. యేసుని గురించి విని తన దాసుని స్వస్థపరచవద్దని ఈ మేలు పొందడానికి యోగ్యుడయ్యా, ఎందుకంటే తానే మన జనాన్ని ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. యూదుల పెద్దలు వేడుకున్నారు, ప్రభువయ్యా ఈ మేలు పొందడానికి ఇతను యోగ్యుడే, ఎందుకంటే మన జనాన్ని ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. నిన్ను ఆరాధించడానికి, నిన్ను సేవించడానికి, నీకు మొరపెట్టడానికి జీవము కలిగినటువంటి దేవుడు అని నమ్మి విశ్వసించాడు కాబట్టి ఇతని స్వస్థతకు అర్హుడు యోగ్యుడయ్యా అని యూదుల పెద్దలు ప్రభువుని వేడుకుంటున్నారు. అంటే ఒకరి స్వస్థత కొరకు ఇక్కడ యూదా పెద్దలు వేడుకుంటున్నారు, అలాగే దేశ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవ తిరుగుతున్న గ్రంథంలో నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకోమని తమ చెడు మార్గములను విడిచి నడచమేడల వారి దేశము నేను స్వస్థపరచదను అంటున్నాడు. వారి ప్రార్థనను విని వారి దేశమును నేను స్వస్థపరచదను అంటున్నాడు. అంటే ఇతరుల యొక్క యోగక్షేమాల కొరకు, లోకక్షేమం కొరకు, లోకం యొక్క స్వస్థత కొరకు, మన దేశం యొక్క స్వస్థత కొరకు వేడుకోవాలి. ఏసయ్యను మనం వేడుకోవాలి. యేసయ్యను మనం ప్రార్థించాలి. ఆయన పేరు పెట్టబడినటువంటి మనం తగ్గించుకోవాలి, తగ్గించుకొని వేడుకోవాలి. తమ చెడు మార్గములను విడవమంటున్నాడు ఆయన, వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దేవుణ్ణి వేడుకున్నట్లయితే మన ప్రార్థనను విని మన దేశమును ఆయన స్వస్థపరుస్తారు. కనుక మొట్టమొదటిగా మన హృదయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కడగబడాలి, మన పాపములన్నీ కూడా తీసివేయబడాలి, మనము పశ్చాత్తాపడాలి. మొదటిగా మనము మారుమనసు పొందాలి. ఆ ప్రకారముగా దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన మన ప్రార్థనను విని మన దేశాన్ని స్వస్థపరుస్తారు. కనుక ఇకనైనా ఇప్పుడైనా ఇంతకుముందు అల్లరితో కూడిన ఆటపాటలకు గతించిన కాలమే చాలు. ఇకనైనా పశ్చాత్తాపము వారి మనస్సులో దేవుని వైపు తిరిగి ప్రార్థించి మన చెడు మార్గములను విడిచినట్లయితే మన దేశములకు స్వస్థత కలుగుతుంది అని దేవుని వాక్యం నొక్కే ఒకటి చెప్తా ఉన్నాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, చెప్పగలిగిన దేవుడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే చెప్పినటువంటి దేవుడు ఆయన, నమ్మదగిన వాడు ఎంత అయినా అలాంటి నమ్మదగినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి, వేడుకోవాలి. యూదా పెద్దలు ఎవరు? శతాధిపతి దాసుడు ఎవరు? పొరుగువాడు, దేవుని మందిరాన్ని కట్టించిన వాడు. కనుక నేను యూదా పెద్దలు ఆ స్వస్థపడాల్సినటువంటి వ్యక్తి తరఫున వెళ్ళి, అయ్యా ఈ స్వస్థత పొందడానికి ఇతని యోగ్యుడే ఎందుకు చెప్పారు? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటను వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఏమన్నాను వేడుకున్నాను ఈ మేలు పొందటకు యోగ్యుడేనయ్యా, నీ ద్వారా ఈ స్వస్థత పొందటానికి యోగ్యుడేనయ్యా. యోగ్యత లేని మమ్మలను తండ్రి కనిపించి, యోగ్యతను మా కొరకు చేసి, యోగ్యమైనటువంటి ప్రార్థనగా చేసి ప్రభువా మమ్మలను మేము తగ్గించుకొని ప్రార్థన చేసి మా మార్గములను చెడు మార్గములను నిలిచిపెట్టుకుంటే ప్రార్థన
చేస్తున్నామయ్యా, ప్రార్థన చేయాలి. ఇది నీకు నాకు మనకి సంఘానికి సంబంధించినటువంటి, యావత్తు లోకానికి సంబంధించినటువంటి సంకట పరిస్థితి నుంచి విడుదల కలుగు చేయాలంటే యేసయ్య మాత్రమే, ఆయన మాత్రమే శక్తి. అది జరగాలంటే మన ప్రార్థన శక్తి అవసరం. ఆయన త్రోసేసే దేవుడు కాదు, ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ది వరల్డ్, ఆయన లోకాన్ని ప్రేమించినటువంటి వాడు లోకాన్ని హింస పెట్టాడు. లోకము నశించినందుకు ఎప్పుడైతే అవిధేయతగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో ఉన్నారో దేవుడు చెప్పినటువంటి మాటలు ఎవరైతే వినలేదో, నోవా జల ప్రణయంలో వారంతా నశించిపోయారు. అప్పుడే దేవుడు నొచ్చుకున్నాడు, ఏడ్చాడు మనస్సులో, అయ్యో నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రణయాన్ని తీసుకుని నాలో వచ్చి ఆయన మనస్సులో నొచ్చుకొని ఏడ్చాడు. కానీ మనుషులను నశింపచ్చింది. అలాంటి సంఘటన ఎప్పుడో అంత వరకు ఇవన్నీ సహించిన వాడు రక్షించబడతాడు అన్నట్లుగా దేవుని యొక్క నాకడేమైందో మన దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. యోధా పెద్దలు వచ్చి ఒక రికమెండేషన్ చేశారు, అయ్యా ఇతడు నీ వల్ల మేలు పొందడానికి యోగ్యుడేనయ్యా అని చెప్తా ఉన్నాను. ఇసుకే ప్రార్థన చేశాను. చూడండి, ముప్పై ఎనిమిదవ అధ్యాయం యథార్థ హృదయం ఉన్నాయి, సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు కరిగిస్తున్నావు జ్ఞాపకం చేసుకోమని ఇసుకి ఆ కన్నీళ్ళ నుంచి ప్రార్థన చేశాడు. ఆ కన్నీళ్ళ ప్రార్థన దేవుడు చూశాడు. 15 సంవత్సరాల ఆయుష్కాలను ఉపయోగించాడు. అలాగే ఇక్కడ ఏమని అంటున్నాడంటే 38:12 నేయువాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవము ముగించుతున్నాను, ఆయన మధ్య నుండి కత్తిరించుతున్నాను. ప్రేమైన వారు, నేయువాడు అంటే ఆ యొక్క క్లాత్ వస్త్రాన్ని నేచేటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే అతను నేస్తున్నప్పుడు చుట్టుకుంటుందో, ఆ సమయంలో ఈ నూలు ఏవైతే ఉందో, దారాలు ఏవైతే ఉన్నావో, వాటికి మధ్యలో ఒక పద్య అనబడేటువంటిది ఉంటుంది. నేసేటప్పుడు అది చక్కగా అల్లికి చేయబడుతుంది, వస్త్రం తయారవుతా ఉంది. ఆ పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాడు ఇక్కడ ఈసీయ. నేయువాడు తన పని చుట్టుకున్నట్లు నేను నా జీవం ముగించున్నాను, ఆయన నన్ను పద్య నుండి కత్తిరించుతున్నాను. అంటే పద్య నుంచి ఒక దారము కట్టయిపోతే ఆ వస్త్రం సరిగా నేయబడదు, చక్కగా రాదు. వెంటనే ఆ మెషిన్ ఆపి మళ్ళా దాన్ని లిక్కు చేయవలసినటువంటి పరిస్థితి. అలాంటి స్థితుల నుంచి ఇస్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. కనుక ఆయన నిజంగా మొదలు పెట్టాలి, వేడుకోవాలి ప్రార్థన విజ్ఞాపన. ప్రేమని సంఘం మనం ప్రార్థన చేసినప్పుడు అనేక మంది భక్తులకి విజయం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రసంగికుడైన స్వచ్ఛకుడు తన సంఘ అభివృద్ధి గల కారణం ఏంటంటే ప్రార్థన. యాగోబు తన దేవుడు దీవించేంత వరకు రాత్రంతా దేవుడితో పెరుగులాడి ప్రార్థన చేశాడు. నీవు దీవించినే తప్ప నేను నిన్ను విడుదల అన్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజల యొక్క విమోచన కొరకు అతను రేయి పగలు అనేకమైనటువంటి పర్యాయాలు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏలియా ప్రవక్త అద్భుతాలు చేశాడు. ఏలియా ప్రవక్త చనిపోయినటువంటి బిడ్డలు లేవనెత్తాడు. సొలొమోను జ్ఞాన వివేకముల కొరకు ప్రార్థన చేసినప్పుడు దానితో పాటుగా
ఐశ్వర్యము కూడా ఆయన ఇచ్చాడు. అన్నా ప్రార్థించినప్పుడు సమయాలు ఇచ్చాడు, సమయాలు ప్రార్థించినప్పుడు ఫిలిస్తీన్ మీద జయాలు ఇచ్చాడు, యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులను ఒక దినవల్లా ఆపగలిగాడు. ఇవి ప్రార్థనలు ఇచ్చినటువంటి జవాబులు ప్రభువు. కనుక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ప్రార్థన ఎంతైనా అవసరం. ప్రస్తుత పరిస్థితి కాదు, ప్రతిరోజు మన మనుగడ, మన జీవితం మనం సాగించడానికి, మన శరీరానికి ఏవైతే జీవించడానికి తీసుకుంటున్నామో దానితో పాటుగా ప్రార్థన కూడా ప్రతిరోజు మా అనుదిన ఆహారముగా ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు విని నిశ్చయముగా తప్పకుండా ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ప్రేమ వల్ల మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారం అక్కడే ఉండి ఈ పరిస్థితుల్లో గృహ ప్రాంతంలో ఆనాడు ఆదిమ సంఘంలో ఇంటింట రొట్టె విరుచుడయ్యం, ఇంటింట సహవాసము, ప్రార్థన, ఇవన్నీ ఆనాడు మందిరాలు లేనప్పుడు జరిగిన ఈనాడు ఈ విపత్తులో మనము ప్రతి గృహంలో కూడా ప్రార్థన చేసేవారుగా గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ, శుభ్రతను పాటిస్తూ, మన చుట్టూ ఎన్విరాన్మెంట్స్ శుభ్రపరుస్తూ, శుభ్రంగా ఉంటూ ఇప్పుడు పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితి విపత్తుల గురించి మనం ఒకరికొకరంగా ప్రార్థన విజ్ఞాపన వేడుకుంటూ దేవుని స్తుతిద్దాం. తన ఆత్మ మనందరికీ అనుగ్రహించి మన ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు అనేటువంటి దృఢమైన నిశ్చయతతోటి, దృఢ సంకల్పంతో, ఏక మనస్సుతో, ఏక భావంతో ఈ విషయంపై ప్రార్థన చేసి దేవుని యొక్క నుంచి జయాన్ని పొందుకోవడానికి దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించుగాక. ఆమెన్. ప్రార్థించుదాము. మమ్మల్ని నిఖిల్గా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని పొందిన స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ప్రభువా మీ వాక్యాన్ని తండ్రి మాట్లాడటానికి ధ్యానించటకు మీరు నాకు చూపినటువంటి ఈ కృపకరుపై నడిపింపును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన ఆత్మదేవుడు, ఆత్మస్వరూపుడు, పరిశుద్ధాత్ముడు, నిన్న నేడు నిరంతరం ఎక్కడిందిగా ఉన్న దేవా, ఇదిగో నాయన నీకు మారిన దేవుడు ప్రభా, మారిన దేవుడిగా ఉండి పరిస్థితులను మార్చేవాడు అయ్యా. అలాంటి పరిస్థితులు తండ్రి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొరుగుతండి. మేము దిక్కుదోసిన వారుగా, మా కొండగా, మా కోటగా, మా కేడముగా తండ్రి నీవున్నావయ్యా. మాకు భయమేమీ భయపడకుండా అంటున్నావు. నరులందరూ, లోకులందరూ భయకారకులు కాకుండానట్లు బాధపడు వారందరి కోరికను వింటావు నాయన. నీకు అలాంటి కోరికను సిద్ధింపజేసి ఆలోచన ఆలోచన సమర్పరిచి దేవుడు వస్తున్నా. మా సెయింట్ పాల్స్ బెసిలికా సంఘ విశ్వాసులందరం, కమిటీని, సండే స్కూల్ బిడ్డలను, స్త్రీ పురుషులను, విధవరాలను, యవన బిడ్డలను, ప్రతి ఒక్క బిడ్డను మా తండ్రి మీ హస్తాన్ని మీ నుంచి ఆశీర్వదించి లోకంలో ప్రభా ప్రతి నిమిట కొరకు ప్రార్థన చేస్తున్నాం. వేరే దొడ్డివి ఉన్నవి వాటి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. మీరే కాచి సంరక్షించి మాకు తెచ్చుకోమని, మాకు జవాబులు దయచేయమని, మేమే ఘనత ఆరోపించుకున్నాము. ఏసునామంలో మనవలకి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైస్ ద లార్డ్.